ఇద్దరు అమ్మాయిలు అయితే ఫోటోలు తీసుకుంటున్నారు భయ్య, తీసుకుంటూనే ఉన్నారు. దాదాపు 500-600 ఫోటోలు తీసుకుంటారు. ఇది మనోడి నెంబరు, ఇన్స్టాగ్రాము అన్నీ ఇచ్చినాడు పాపకి. ఒకేసారి పాపని పటాయిద్దామని చెప్పి చూస్తున్నాడు. హలో మోదీ, యా అలాగో అలాగో ఇందా. సో వాట్ ఇన్స్పైర్ యూ టు లర్న్ చైనీస్? వెల్ ఐ థింక్ ఇట్స్ గుడ్ టు లర్న్ చైనీస్ ఫర్ ఫ్యూచర్ బిజినెస్. యూ వాంట్ టు క్రియేట్ సమ్ బిజినెస్, ఇంపోర్ట్ థింగ్స్ ఫ్రమ్ చైనా, ఇట్స్ ఈజీ. మేము ముగ్గురం అయితే కార్ తీసుకున్నాము, నేను, మనోడు, ఈ పాప, తెల్ల పాప. హలో, హాయ్ హాయ్, ఇండియా యా. రోడ్డు మీదే కూర్చోండి, అంటున్నాము చూసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ చైనా యాత్రలో భాగంగా నేనైతే ఈరోజు సెంజన్లో ఉన్నాను. ఈరోజు బ్లాగ్ ఏం రా అంటే బీచ్కి అయితే వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి హాంకాంగ్, సెంజన్ నుంచి హాంకాంగ్ జస్ట్ 20 నిమిషాలు. మీరు ట్రైన్ తీసుకుంటే 20 నిమిషాల్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఈ దగ్గరలో ఒక బీచ్ అయితే ఉంది. నాకు ఓన్లీ సింగిల్ ఎంట్రీ తీసుకున్న దానివల్ల నేను హాంకాంగ్కి అయితే వెళ్ళాను. సో మల్టిపుల్ ఎంట్రీ తీసుకుంటే చైనాకి మేబీ హాంకాంగ్ వెళ్ళుంటానేమో. సో సింగిల్ ఎంట్రీ కాబట్టి ఇప్పుడు హాంకాంగ్ అయితే వెళ్ళట్లేదు. నైట్ అయితే నేను ఉండే హాస్టల్లో చాలా మంది ఫారిన్ అమ్మాయి ఒకటి, ఫారిన్ అబ్బాయి ఒకరు, చాలా మంది అయితే పరిచయం అయినారు. నైట్ అంతా మేము ఇదంతా ఈ షెంజన్ మొత్తం తిరుక్కుంటా ఉన్నాము. సో నైట్ ప్లాన్ చేసుకున్నాం, మేము పొద్దున్న బీచ్కి వెళ్దామని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నాము. సో మన వాళ్ళు అయితే లోపలంతా అన్నీ సర్దుకొని వస్తున్నారు. అందులోపల వచ్చి మనం బీచ్కి అయితే వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. నేను మీట్ అయిన అంతనే మనోడు ఒకడు అడు చూడండి, వెళ్ళి ఉంటున్నాడు కదా మనోడు, తెలియ ఒకసారి మాట్లాడతాను. సే హాయ్. సో నేను చెప్పినా కదా మనోడైతేను. యా, వేర్ యూ ఫ్రమ్? ఇంగ్లాండ్. ఇంగ్లాండ్? ఇంగ్లాండ్. మనోడు ఏమరా అంటే ఇక్కడ చదువుకుంటున్నాడు, అదే పనిగా మ్యాండరిన్, లర్నింగ్ మ్యాండరిన్. మనోడికి కొన్ని యాప్లు కూడా చెప్పినాడు నాకు. మేమిద్దరు ఇక్కడే చదువుకుంటున్నాడు 7 నెలలుగా. ఏమరా అంటే మనోడు చైనాలోనే ఉన్నాడు. So what inspired you to learn Chinese? Well, I think it's good to learn Chinese for future business. Future stuff, business, know? Yeah, you want to create some business, import things from China. It's easy, huh? Yeah, and then sell them in the UK. Yeah. Manodi telive ekkuvaipoyindi ikkada vela bhasha nerchukoni ikkadi nunchi mottham import chesukoni UK lo aithe manodu ammadam ani cheppu anukuntunnadu. నాకైతే నచ్చింది. యా, ఇట్స్ అ గ్రేట్ వన్. సో నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. ఇంకా మనోడైతే మీకు తెలిసిందే కదా, మనోడు నాతో 3 రోజులకి తిరుగుతున్నాడు. ఇంకో అమ్మాయి అయితే బ్యాగులు సర్దేదానికి వెళ్ళింది, వచ్చిన తర్వాత తనని కూడా పరిచయం చేయిస్తాను. సో ఇది నేనున్న హాస్టల్ అయితే ఇదే, మీరు చూసుకోవచ్చు. మీరు రావాలంటే ఇక్కడికి రండి, మంచి సోషల్ హాస్టలు, జనాలు అయితే మంచిగానే పరిచయం అవుతారు. హాస్టలింగ్ ఇంటర్నేషనల్ ఉంది కదా, ఇక్కడైతే మాకైతే పరిచయం అయినారు. మరి మీరు వచ్చే టైంలో ఇక్కడ ఉంటారో ఉండరో, మీకు పరిచయం అవుతారో ఎవరో తెలీదు, మాకైతే పరిచయం అయినారు, హ్యాపీగా గడుస్తూ ఉంది. ముగ్గురు ఉన్నాం కాబట్టి క్యాబ్ తీసుకుని వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నాను. చూద్దాం, ముగ్గురు అయితే స్ప్లిట్ చేసుకుంటే బయటికి కొట్టామంటే చాలా తక్కువలో అయిపోతుంది, అండ్ ఫాస్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు. నేనైతే క్యాబే ప్రిఫర్ చేస్తాను. మరేంటో, ఆ పాప వచ్చిన తర్వాత మొత్తం మాట్లాడి డిసైడ్ చేసుకొని దాని తర్వాత అయితే వెళ్దాము. వీడియో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక లైక్ వేసుకొని మన వండర్ ప్రయాణికుడిని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి మేము కార్ అయితే తీసుకుందామని చెప్పి డిసైడ్ చేసినాము. డిసైడ్ చేసి మేము ముగ్గురం అయితే కారు తీసుకున్నాము, నేను, మనోడు, ఈ పాప, తెల్ల పాప. మేము ముగ్గురం అయితే కారు తీసుకొని ఇక్కడిని మాకు ఆల్మోస్ట్ లైక్ 40 కిలోమీటర్లు అయితే ఉంది బీచ్కి. మేము ముగ్గురం కారు తీసుకొని బీచ్కి వెళ్తున్నాము. బీచ్కి వెళ్ళి బాగా చిల్ చేయాలని చెప్పి కోరుకున్నాను. మనకి ఈత రాదు కాబట్టి మనోడు ఎట్లా దుంకుతాడో, మరి ఆ పాప ఏమో తెలియదు. ఆ పాప వచ్చినప్పటి నుంచి రోడ్లను అన్నింటినీ తీస్తూనే ఉంది వదలకుండా. Roshan, you must all the time will be beautiful. Yes, how come? No mirror in my room. సో మేమైతే ఇప్పుడు బీచ్కి అయితే వెళ్తున్నాము. ఈ క్యాబ్ అయితే మాకు అక్షరాల 80-70 యాన్లు అయితే పడింది. అంటే మన కరెన్సీలో లెక్కేసుకోండి, ఒక యాన్ 12 రూపాయలు అయితే చూసుకోండి, కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్నే. మా డెస్టినేషన్కి అయితే మేము వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత ఏరియా చూడండి ఎట్లుందో, చాలా బ్రహ్మాండంగా ఉంది కదా. ఏరియా మాత్రం అదిరిపోయింది అసలుకి. మేము ఇంకా ఇక్కడ నుంచి 500 మీటర్స్ అయితే చూపిస్తూ ఉంది. వాళ్ళిద్దరు అక్కడ వెళ్తున్నారు చూడండి, భలే ఉంది ఏరియా చూడడానికి, బాగా నచ్చింది తెలుసా. తలస్నానం చేసినా నేను, అందుకే ఇంటికి అంతం చాలా చెప్పిన మాట వినట్లేదు. గజిబిజిగా అయిపోతూ ఉంది ఇంటికి మొత్తం. కానీ చైనాలో బీచ్ అది కూడా ఎలా ఉంటుందో ఏంటో, 50 కిలోమీటర్లు వచ్చినాను, నాకు ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను బీచ్ చూసేదానికి. ఇది మొత్తం దేశం మొత్తం ఫుల్ ఎలక్ట్రికలే ఉంది తెలుసా.
అసలు పెట్రోల్కి వీళ్ళు ఎక్కువ విలువ ఇవ్వట్లేదు, మొత్తం ఎలక్ట్రికలే. కానీ అందరూ జంటలు జంటలుగానే ఉన్నారు. మొత్తం ఎక్కడైనా వెళ్ళండి లవ్ కపుల్సే, వాళ్ళకి మన భాష రావట్లేదు. కానీ అమ్మాయిలు మాత్రం కొంచెం హెల్ప్ చేస్తున్నారు. చూడండి మళ్ళీ ఎలక్ట్రిక్ కారు, అమ్మాయిలు మాత్రం కొంచెం బాగా హెల్ప్ చేస్తున్నారు. ఏమన్నా అడిగితే నిహావ్ అని చెప్పేసి, నిహావ్ అంటే హాయ్, నిహావ్ అని చెప్పేసి వాళ్ళు మనకు ట్రాన్స్లేషన్లో చూపిస్తే వాళ్ళైతే మనకు హెల్ప్ చేస్తున్నారు. అబ్బాయిలు కొంచెం హెల్ప్ అంటే పెద్దగా ఏం చేయట్లేదు వాళ్ళు, వాళ్ళు ఏదో తొందర తొందరగా ఆగిన తంగా వెళ్ళిపోతున్నారు. అమ్మాయిలు అయితే మాత్రం ఆగి ట్రాన్స్లేషన్ చేసి మనకి హెల్ప్ చేస్తున్నారు. ఆ విషయం అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా 500 మీటర్లు అయితే ఉంది నడవడానికి. 500 మీటర్లు నడిచి బీచ్ దగ్గరికి వెళ్ళి బీచ్ వ్యూని అయితే చూపిస్తాను మీకు. బీచ్ మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను, మోస్ట్లీ నాకు నచ్చుతుందని చెప్పి కోరుకుంటున్నాను. బీచ్ అయితే మీరు చైనాకు వస్తే బీచ్కి రావాలంటే ఇక్కడ మెట్రో కూడా ఉంది, మెట్రో పట్టుకొని వచ్చేయచ్చు. కానీ మేము ముగ్గురం ఉన్నాము, కొంచెం కంఫర్ట్గా వెళ్దామని చెప్పేసి మేమైతే క్యాబ్ తీసుకున్నాము. ఇక్కడే మెట్రో స్టేషన్ ఉంది, మీకు అది కనిపిస్తుంది కదా, అదే మెట్రో స్టేషను. బీచ్ దగ్గర స్టే చేయాలంటే మంచి విల్లాలు అయితే ఉన్నాయి, అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. మొత్తం కొండల పైన కూడా కట్టేసినారు చూడండి, మొత్తం ఇల్లులన్నీ. పెద్ద టవర్ కూడా ఉంది ఇక్కడ. సో మొత్తం ఏరియా మొత్తం అదిరిపోయింది. చాలా మంది లోకల్ పీపుల్స్ వస్తున్నారు ఇక్కడ. మనకి పోలీసు వాళ్ళు 24 గంటలు, చైనాలో 24 గంటలు పోలీసు వాళ్ళు అయితే ఉంటారు. మీ పాస్పోర్ట్ మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చెక్ఇన్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. ఇతను ఎన్ని రోజులు ఉన్నాడు, ఇంక ఎన్ని రోజులు స్టే చేస్తాడని చెప్పేసి ఈ చెక్ఇన్ అయితే ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. ఎన్నగడం మామూలుగా లేదు అసలుకి. ఇదే మీకు లోపలే వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ ఉందా లేదా నాకు తెలీదు, వెళ్ళి ఇంకా చెక్ చేసి చూడాలా. ఇక్కడ మెట్రో స్టేషన్ అయితే ఉంది మీరు రావాలంటే. చూడండి ఎంత బాగుందో. ఆ పాప ఏమో ఏకంగా గొడుగేసుకుని వచ్చేస్తూ ఉంది, పాప తెల్లగా నిగనిగలాడుతూ ఉంది, అందుకని గొడుగేసుకుని వచ్చేస్తూ ఉంది. చాలామంది లోకల్ పీపుల్ కూడా వస్తున్నారు. ఇంక ఇక్కడే స్కూబా డైవింగ్లు ఇవన్నీ చేయాలన్నా వీటికి దానికి సంబంధించిన ప్యాకేజెస్ కూడా ఉన్నాయి, స్కూబా డైవింగ్కి సంబంధించిన ప్యాకేజెస్. అండ్ ఇంక మొత్తం వీళ్ళు చైనీస్ భాషలో అంటే మ్యాండరిన్లో రాసిండారు, నాకైతే ఏం అర్థం కాలేదు. కానీ ఏరియా మాత్రం చూడడానికి అదిరిపోయింది, ఒక ప్రైవేట్ రిసార్ట్ ఉన్నట్టు. ఏరియా మొత్తం భలే ఉందబ్బా. అవతల పక్క యువతల సైడ్ బీచ్కి వెళ్ళాలనుకుంటాను నేనైతే. ఇట్లా ఒకసారి వెళ్ళేసి మొత్తం వ్యూ అంతా ఒకసారి చూసేసి మీకైతే చూపిద్దామని చెప్పి అనుకుంటున్నా. ఇక్కడే మెక్డొనాల్డ్స్ ఉన్నాయి, పక్కన మంచిగా చెక్కలు మారుతూ వేసినారు చూడండి, కిందంతా చెక్కల్లాగా వేసినారు. చెక్కలు ఊడిపోకుండా ఉంటే చాలు వర్షం వచ్చి. కింద కూడా సముద్రం లాంటిదే, కానీ వీళ్ళు జనాలంతా వెళ్ళేదానికి మంచిగా చెక్కల్లాగా వేసినారు. 24 గంటలు ఇక్కడ కెమెరాలు 24 గంటలు రికార్డ్ అవుతూనే ఉంటుంది, మీరు ఎక్కడున్నారు ఏంటో కూడా ప్రతి ఒక్కటి వీళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట. సో నాకు తెలిసి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఉండేటట్టుంది అక్కడ. అక్కడ చూసినారా, లోపలికి వెళ్ళడానికి బయట రావడానికి మిషన్స్ అన్నీ పెట్టున్నారు. ఇంకా అదే మీరు బీచ్ చూడాలనుకుంటే అదే బీచ్. ఇప్పుడు మనం ఆ బీచ్కి వెళ్ళిపోతాము. లోపల జనాలు, ఇది నార్మల్ డే కదా, నార్మల్ డేలో జనాలు ఉంటారో లేదో తెలీదు. అయితే మనం బీచ్ని అయితే ఎంజాయ్ చేద్దాం, జనాలు ఉన్నా లేకపోయినా మనమైతే ఘోరంగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. బీచ్ లోపలికి అయితే వచ్చినాము. మీరు బీచ్ వ్యూ పైన నుంచి చూడాలంటే అక్కడ చూడండి, వాళ్ళు స్ట్రైట్గా ఇట్లా మారుతో పెట్టినారు కదా, మీరు పైన నుంచి చూడాలంటే దానిపైన ఎక్కి చూస్తే మీకు అద్భుతంగా కనిపిస్తుంది. కింద షాపింగ్ మాల్స్, తినడానికి పెద్ద పెద్ద బోండాలు అన్నీ ఉన్నారు. ఇంకా బీచ్ అంటే తెలిసిందే కదా, ఓడి అమ్మ దుమ్ము లేపేసినారు. ఆర్ట్ వర్క్ అయితే బీభత్సంగా ఉంది అసలుకి. లోపలికి రాగానే నాకైతే ఏమన్నా అనిపించిందా, భలే ఉంది. మనుషులకి రెక్కల్లాగా పెట్టినారు చూడండి, మనుషులకి రెక్కల్లాగా పెట్టేసి మట్లోనే కట్టినారు, చాలా బాగుంది. ఇంక ఇది బొక్కలు బొక్కలుగా ఉండదు, ఏంది ఏమనుకుంటున్నారు, చెప్పులు పెట్టుకునేదానికి, చెప్పులు పెట్టుకునేదానికి ఇట్లా మరతో రౌండ్ రౌండ్లుగా పెట్టినారు. మన షూస్ చెప్పులు ఏమన్నా ఉంటే అందులో పెట్టేవచ్చు. ఎవరు ఎత్తుకోరు ఇక్కడ, మోస్ట్లీ దొంగతనాలు గట్రా అట్లాంటివి ఏం చేయరు మోస్ట్ ఆఫ్ ద టైము. కానీ వ్యూ మాత్రం మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. అమ్మ బాబోయ్ నాకైతే బీభత్సంగా నస్తా ఉంది. తక్కువ మంది జనాలు ఉండరు ఇలాంటి ప్లేసెస్, నేను కోరుకుంటాను. ఇప్పుడు జనాలు చాలా తక్కువ ఉంటారు, మనకి తిరగడానికి చాలా స్కోప్ ఉంటుంది, టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. అసలే మనం తెల్లగుంటతో వచ్చినాము, సో కొంచెం మామూలుగా ఉండదు, అంత మినిమం ఉండాల తెల్లగుంటతో వచ్చినప్పుడు. అట్లాగే నైస్గా నైటే బాగా మిక్సింగ్ పులిహార మొత్తం కలిపేసినాము. ఇక్కడ డ్రోన్ ఎగరేద్దామని చెప్పి అనుకుంటే వీళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చి డ్రోన్ ఎగరంగానే వచ్చి ఆపేసినారు నన్ను అయితే. సో డ్రోన్ అయితే ఎగరేయకూడదని చెప్పినాడు. తర్వాత మన మిత్రుడు ఇతనే వచ్చి నేను తీసుకెళ్తారా ఆ చోటుకి అయితే డ్రోన్ అయితే ఎగరేద్దామని చెప్పి అన్నాడు. ఎందుకు డ్రోన్ ఎగరేయకూడదంటే ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారంట, అమ్మాయిలు ఉండడం వల్ల డ్రోన్ ఎగరేయకూడదంట. ఇదేందో పెద్ద వింత విచిత్రంగా ఉంది, అమ్మాయిలు ఉండడం వల్ల డ్రోన్ ఎగరేయకపోవడం ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు.
వాళ్ళందరూ కొంచెం మిక్నీళ్ళు అట్లా ఉండడం వల్ల వీళ్ళు గవర్నమెంట్ ఒప్పుకోలేదో ఏంటో మరి. అయితే వీడియోలు ఫోటోలు అన్నీ తీసుకుంటా ఉన్నారు, కానీ డ్రోన్ మాత్రం ఎగరేయొద్దు అని చెప్పి అన్నారు. ఒరే ఇదేంట్రా, నాకైతే అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు. వీడియోలు తీసుకోవచ్చంట, నీళ్ళల్లో దుంకొచ్చంట, అన్నీ చేయొచ్చంట, డ్రోన్ మాత్రం ఎగరేయకూడదంట. దానికని చెప్పేసి నేను మనోడు ఇప్పుడు నాకు కలిసినాడు, మేమిద్దరం కలిసి లాస్ట్కి అయితే వెళ్తున్నాము డ్రోన్ ఎగరేద్దామని చెప్పేసి. లాస్ట్కి వెళ్ళి డ్రోన్ ఎగరేయాలని చెప్పి అనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు ఇది రిస్ట్రిక్టెడ్ జోన్ అయితే నా డ్రోను ఫ్లై అవ్వదు, ఆటోమేటిక్గా రెడ్ జోన్ వచ్చేసి ఆగిపోతుంది. అసలు ఎగరనే ఎగరదు రిస్ట్రిక్టెడ్ జోన్ అయితే. ఇది ఏదైతే నాన్ రిస్ట్రిక్టెడ్ జోన్లో ఉంటుందో వాటిలో మాత్రమే నా డ్రోన్ ఫ్లై అవుతుంది. ఇక్కడ వాళ్ళు రెడ్ జోన్ పెట్టలేదు, ఏం పెట్టలేదు, అమ్మాయిలు ఉన్నారు కొంచెం అట్లా ఇట్లా ఉన్నారని చెప్పేసి డ్రోన్ ఎగరేయద్దు అంటున్నారు. నాకైతే ఇది నచ్చలేదు, ఏమాత్రం నచ్చలేదు. ఇప్పుడు వాళ్ళు దీన్ని అట్లయితే వాళ్ళు దీన్ని రెడ్ జోన్ పెట్టినారు అనుకోండి, నా దగ్గరనే ఎగరదు, ఆటోమేటిక్గా ఆగిపోతుంది. నాకు ఎలాంటి నాకు అందులో అప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు అట్ట కాకుండా అట్లాంటి జోన్స్ ఏం పెట్టలేదు, ఎగరేసేయడానికి ఇక్కడ పర్మిషన్ ఉంది. చైనాలో ఎగరేసేయడానికి చాలా తక్కువ ప్లేసుల్లో ఎగరేయచ్చు, అలాంటి తక్కువ ప్లేసుల్లో కూడా వీళ్ళు వచ్చి ఆపేస్తే ఇంక నేను మీకు ఎగరేసి ఇంకే మీకేం చూపించాలి, ఏ ఎలాంటి అందమైన ప్లేసులు చూపించాలి చెప్పండి. సో నాకైతే నచ్చలేదు ఈ ఒక విషయం, నాకైతే నచ్చలేదు, ఏమాత్రం నచ్చలేదు. అందుకని చెప్పేసి ఆ లాస్ట్కి వెళ్ళి ట్రై చేస్తాను. అక్కడక్కడ వచ్చి ఆపినారు అనుకోండి, మీకు డ్రోన్ షాట్ చూపిలేను, లేదు అంటే బ్రహ్మాండంగా డ్రోన్ షాట్ అయితే చూపిస్తాను. ఇతను వచ్చి ఇతనే అడిగినాడు, నువ్వు అక్కడవే ఉండవా అని చెప్పేసి ఇతనే అడిగినాడు. అడిగినారు కాబట్టి నేను ఓకే మన లాస్ట్కి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం రా అని చెప్పి అన్నాడు. సో దానికని చెప్పి లాస్ట్కి అయితే వస్తున్నా. ఇక్కడ చూడండి, జనాలు ఎవరు లేరు కదా, ఇక్కడి నుంచి ఎగిరేసానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే మళ్ళీ డ్రోన్ అయితే ఎగరేసినాము, ఇక్కడక్కడ వచ్చేసి డ్రోన్ ఎగరేయకూడదు అని చెప్పి అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. మనోడైతే చెప్తున్నాడు, హాయ్ బ్రదర్, హాయ్ యహా నిహా, హలో నిహా, హలో వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ టోనీ. టోనీ, యువర్ నేమ్ ఇస్ టోనీ? Yes. యువర్ ఫ్రమ్ చైనా? Yes, I am from China. యువర్ ఫ్రమ్ చైనా? Yes. యు నో మోడీ? హలో మోడీ. యా, ఐ లైక్ ఇండియా. యు లైక్ ఇండియా? Yes, I like your home. My home, India. Yes, yes. So, ఇతనికైతే మోడీ అయితే తెలుసంట. మోదీ తాత చైనాలో కూడా ఫేమస్ అయిపోయారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మోదీ తాత చైనాలో కూడా ఫేమస్ అవుతాడని చెప్పేసి. హౌ యు నో మోడీ? హౌ? ఫోన్ టిక్టాక్. Yes, టిక్టాక్. టిక్టాకా? Yes. You use టిక్టాక్? టిక్టాక్. మనోడు టిక్టాక్ నుంచి మోదీని అయితే తెలుసుకున్నాడంట. యు నో ఎనీ ఇండియా సెలబ్రిటీ? ఎనీ అదర్ ఇండియన్? లిటిల్. సే నమస్తే. Yes, yes. You know నమస్తే? No. నమస్తే ఇస్ లైక్ నిహావ్. నిహావ్ చైనా, ఇన్ ఇండియా నమస్తే. నమస్తే. నమస్తే లైక్ నిహావ్. ఓకే ఓకే. సో మనోడు నాకైతే పరిచయం అయ్యి వీళ్ళైతే కొంచెం చూపిస్తున్నాడు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. యు ఆర్ సో ఫ్రెండ్లీ, యు ఆర్ గుడ్ పర్సన్. మనోడైతే చాలా మంచోడు. నేను అనిచ్చుకోండి వచ్చి అతను ఇక్కడ తీసుకొని వచ్చి, ఇప్పుడు మీరు డ్రోన్లో చూసిన ఒక 20-30 సెకండ్లు కూడా మనోడు వల్లే వచ్చింది. మనోడు లేకపోయింటే అది కూడా వచ్చి ఉండదు. సో వీ కెన్ గో అండ్ ఎక్స్ప్లోర్. వీ కెన్ గోనా? మనమైతే వెళ్ళి బీచ్లను అయితే చూపిస్తాను. బీచ్ అందాలను అయితే వీళ్ళు నన్ను ఎంత రిస్ట్రిక్ట్ చేసినా, ఎంత ఆపినా మీకు ఈ బీచ్ అందాలను అయితే చూపిస్తాను. అది మాత్రం ఆపను. వీఆర్ స్టేయింగ్ ఇన్ సెంజిన్. ఓకే. సో మనోడికైతే చెప్తున్నాను, మేము నా మిత్రులు ఇంక ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళనైతే నేను ఒకరిని గాంజోలోను ఒకరిని సెంజిన్లోను మీట్ అయినానని చెప్పి చెప్తున్నాను. సో వాళ్ళనైతే వెళ్ళి మనోడికి ఇంట్రడ్యూస్ చేయిస్తాను. మనోడికి కూడా కొంచెం ఆనందంగా ఉంటుంది మాట్లాడుతూ. బయట వాళ్ళతో వీళ్ళు ఇష్టపడతారు కదా బయట వాళ్ళతో మాట్లాడడానికి. వీడు కొంచెం ధైర్యం చేసి వచ్చినాడు మాట్లాడేదానికి. సో దానికన్నా మెచ్చుకోవాల, ఇంత మొహమాటమైన దేశంలో మనోడు ధైర్యం చేసి వచ్చి ఒకరితో మాట్లాడుతున్నాడంటే గొప్ప విషయమే అది. బీచెస్ అంతా చూడండి, గాలి రావట్లేదు, ఎండ వాంచేస్తూ ఉంది, చెప్పులు లేకుండా నడుస్తున్నాను. షూస్ అక్కడ ఇప్పేసినాడు అక్కడ. సో చెప్పులు లేకుండా నడుస్తున్నాను, చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ. ఏమాత్రం గాలి లేదు, ఎండ మాత్రం మామూలుగా వేయట్లేదు, ఎండ వాంచేస్తాం చూడండి. అందరు చూడండి, గొడుగులు పట్టుకొని ఉన్నారు బొగ్గుగా. ఇంకా నెక్స్ట్ నల్లగా అయిపోతాను నేను, అర్థమైపోయింది. ఆఫ్రికన్ లాగా తయారైపోతాను నేను. ఈ ఎండకి, చైనాలోని ఎండకి ఆఫ్రికన్ లాగా తయారైపోతాను.
బా ఒక తెల్లపిల్ల కనిపించింది, మామూలుగా లేదా తెల్లపిల్లగడ, అట్లే ముట్టుకుంటే కందిపోతుంది ఏమో అన్నట్టు ఉంది, ముట్టుకుంటే కందిపోతుంది అన్నట్టు తెల్లగా ఉండదు పాప. బాగుందయ్యా, ఇంకొంచెం నీళ్లు దొరికితే బాగున్నాయి ఎక్కడన్నా మంచిగా మాకు తాగేదానికి గట్రా, మాకు నీళ్ళు దొరికితే నేనైతే హ్యాపీ, లేదంటే పోయి ఉన్న బట్టలతోనే పోయి దుంకేస్తాను సముద్రం లోపలికి అయితే దుంకేసి చూడండి. ఈడ టోపీలు ఆ పాప తెల్ల బట్టలు వేసుకుంది కదా, ఆ పాప టోపీలు అవన్నీ వేసేసి వెళ్ళింది. ఇక్కడ చూడండి ఎంత, అక్కడ మీరు చూసుకుంటే పైన చూడండి నిలుచుకొని ఉన్నారు వాళ్ళైతే లోపల పోయి ఏమన్నా దుంకేసినారనుకోండి వీళ్ళు ఇక్కడి నుంచి ఈలేస్తారు, ఈలేసేసి పిలుచుకొని వస్తారు. అంతే సెక్యూరిటీ గార్డ్ లాగా ఎవరికి ప్రాణాలకు ఏమన్నా ముప్పు ఉంటే వాళ్ళనైతే వచ్చి పిలుచుకొని వస్తారు. నాకైతే నచ్చింది, బాగుంది ఇది చూడ్డానికి. బీచ్ వైబ్ అయితే ఎక్సలెంట్ అబ్బా, ముసలోడు బా చిన్నపిల్లోళ్ళు ముసలోళ్ళు అందరు దుంకేస్తున్నారు. ఎప్పుడు ఈత నేర్చుకుంటానో నేను ఏమో నాకు అర్థం కావట్లేదు, తొందరలో నేను ఈత నేర్చుకోవాలా. ఈత నేర్చుకుంటే నేను వెళ్ళి దుంకొచ్చు. అక్కడ చూడండి మనోడు మన ఇంకా రష్యం పాప ఇద్దరు నీళ్ళల్లో అయితే ఉన్నారడ. మనోడు ఇదే క్యాన్సర్ అని చెప్పేసి ఆ పాపతో కలుపుతున్నాడేమో, వీడికెళ్ళాడు ఇంక మనకు అడ్డే లేదు మనం పోయి ఇంక దున్నేద్దామని చెప్పేసి పాపతో పులిహోర కలుపుతున్నట్టు ఉన్నది. మన బ్యాగులు వచ్చేసినా మన బ్యాగులు పెట్టిన చోటికి ఎక్కువ మంది అయితే లేరు. ఇప్పుడే వెళ్ళి చైనాలోని సముద్రంలో అయితే దుంకేసి వచ్చినాను, ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదు. లోపల నీళ్ళంతా చాలా ఉప్పగా ఉంది, చాలా ఉప్పు ఉంది. మామూలుగా మన సైడ్ ఉంటుంది కానీ ఉప్పగా, ఇంత ఉప్పగా అయితే ఉండదు. చాలా ఉప్పగా ఉంది కానీ ఫుల్ దుమ్ము దుమ్ముగా ఉంది, కానీ 100% క్లీన్ హైజీనిక్ అంటే చెప్పను. చాలా మట్టి దుమ్ము అవంతా ఉంది, ఎందుకంటే సర్ఫింగ్ అన్నీ ఇక్కడే చేస్తున్నారు కదా, దాంతో ఫుల్ దుమ్ము అయితే పేరకపోయింది, చాలా అయితే దుమ్ము ఉంది. సో ఇప్పుడు ఆ పాప అయితే అడుకో వెళ్ళిపోయింది, లగేజ్ ఇక్కడ పెట్టేసి వస్తాను ఉండండి అని చెప్పేసి అడుకో వెళ్ళిపోయింది. వెళ్ళి గంట అవుతుంది, ఎంతసేపు నుంచి ఆ పాప అక్క లేదు. ఈ మొరోకో వాడిని అయితే పెన్నే అన్న ఉంటే కనుక్కోరాబోరా అని చెప్పి పంపించిన పెన్ను దేరా అని చెప్పేసి, ఎందుకంటే నా దగ్గర పేపర్ ఉంది రాసి పెట్టేసి మేము వెళ్ళి తిందాము అని చెప్పేసి. ఇప్పుడు 3:30 అవుతుంది పొద్దున్న నుంచి, ఇంతవరకు ఏం తినలేదు. ఆడు చూడండి ఇంకో ఇద్దరు అందమైన అమ్మాయిలు వెళ్తున్నారు, బా చిలకల్లానే ఉన్నారా స్వామి, అయ్యో నిజంగా ముట్టుకుంటే కందిపోతారేమో, అట్లా ఉన్నారు ఇక్కడ చైనాలో అందరూ. ఆ మోస్ట్లీ అమ్మాయిలు అందరూ బాగా తెల్లగా నిగనిగలాడుతున్నారు, కానీ ముఖాలు మాత్రం అన్నీ ఒకేలాగా ఉన్నాయి, చూసిన ముఖాల్లానే ఉన్నాయి ఈ చైనా ముఖాలు ఒకేలా ఉండి. ఇప్పుడు 1 నిమిషం ఆడ వెళ్ళి చూసాం కదా, 2 నిమిషం వెళ్ళి చూసా గట్టికి మళ్ళీ మర్చిపోతాం, వాళ్ళు వీళ్ళే కదా మన ఆడు చూసింది అన్నట్టు ఉంటుంది, కానీ వాళ్ళు కాదు వీళ్ళు వేరే వాళ్ళు, అదొకటి నాకు అనిపించింది. అండ్ ఇంకా వాష్రూమ్స్ అవన్నీ ఇక్కడ ఇక్కడే ఉన్నాయి చూడండి, యువతల పక్క వాష్రూమ్స్ ఉన్నాయా, మళ్ళీ షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఇక్కడే షాపింగ్ మాల్స్ ఉన్నాయి, యువతల పక్కే వాష్రూమ్స్ ఉన్నాయి, ఇక్కడే మీరు లాకర్స్ ఏమైనా డబ్బులు ఏమన్నా తెచ్చి ఉంటే ఇక్కడే లాకర్స్ ఉన్నాయి, షవర్ రూమ్స్ కూడా ఉన్నాయి, ఇక్కడే షవర్ రూమ్స్ ఉన్నాయి, మీరు షవర్ చేసుకోవచ్చు లేకపోతే ఓపెన్ షవర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మళ్ళీ బట్టలు మనం మార్చుకోవాలంటే డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా ఉన్నాయి, చాలా వరకు అన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి, అన్నీ ప్రతి ఒక్కటి మీకు ఒకే చోట దొరుకుతుంది. మన మొరోకోడైతే వస్తున్నాడు, అతనికి పెన్ను సక్సెస్ఫుల్గా దొరికిందని చెప్పి అనుకుంటున్నాను. You got pen? Yes. You written something? Yes. What you written? My number, WhatsApp my number, Instagram. We are going to eating. We will come back. Okay? ఇది మనోడి నెంబరు ఇన్స్టాగ్రాము అన్నీ ఇచ్చినాడు పాపకి, ఒకేసారి పాపని పటాయిద్దామని చెప్పి చూస్తున్నాడు. సో మేమైతే ఆ పాప చూడండి లగేజ్ మొత్తం తెచ్చే ఇక్కడ ఇక్కడే పెట్టేసి ఇంతసేపు బీచ్కి వెళ్ళాము. ఇక్కడ అంది సేఫ్, ఇది చైనా మొత్తం సేఫ్ అయితే మీరు ఇప్పుడన్నా నమ్మాలా చైనా ఎంత సేఫ్ అని చెప్పి. సేఫ్ అయితే చాలా సేఫ్, కానీ సర్వైవల్ అవ్వడం కష్టం, సింగిల్ మ్యాన్స్కి అయితే ఇంకా కష్టం ఈ చైనా అయితే. సో ఇది మొత్తానికి మేమైతే ఇప్పుడు తినాలని చెప్పి అనుకుంటున్నాము. విల్ గో అండ్ ఈట్ సంథింగ్. యా రోడ్డు మీదే కూర్చోండి అంటున్నాము చూసుకోండి. నేనైతే 2 నూడిల్స్ లాంటిది అండ్ 2 చికెన్ అయితే తీసుకున్నాను, మనోడు కంప్లీట్ నూడిల్స్ అయితే తీసుకున్నాడు. ఇట్ ఈస్ గుడ్ బ్రదర్ నూడిల్స్. Yes, it's good. It good, huh? Yes. సో మనోడైతే నూడిల్స్ తీసుకున్నాడు, నేను తీసుకున్నాను చూడండి పాస్తా లాంటిది ఉంది అండ్ 2 లెగ్ పీసులు అయితే తీసుకున్నాను. ఈ దీనికే నాకు 35 యాన్లు అయితే పడింది. ఇట్స్ లైక్ 10 యాన్ ఫర్ యూ, 15 యాన్ మనోడిదైతే 15 యాన్లు. సో ఎక్కడ జాగా లేకుండా రోడ్డు మీదనే కాదులేండి ఇది, ఇదొక ఏరియా కింద కూర్చొని తింటున్నాం. మొత్తం అన్నీ ఆక్రమించేసినారు చైనాలో, అంతమంది ఉన్నారు ఫుల్గా జనాలు, అంతమంది ఫుల్గా జనాలు ఉండి మొత్తం ఆక్రమించేయినారు, కూర్చుని కూడా ఖాళీకి జాగా లేదు.
సో చాలా ఆకలి వేస్తుంది, 3:30 అవుతుంది టైం, ఇంతవరకు మేము ఏం తినలేదు. సో మొత్తం తినేసి ఎలా ఉందో ఏంటో మళ్ళీ బీచ్లోకి వెళ్ళి కొంచెంసేపు దుంకేసి మళ్ళీ అయితే రూమ్కి వెళ్దాం అనుకుంటున్నాను. తినేసి అయితే మళ్ళీ బీచ్లోకి వెళ్ళి కలుసుకుందాం. సమయం అయితే సాయంత్రం అయిపోయింది, సూర్యుడు అస్తమిచ్చే సమయం అయితే అయిపోయింది. పొద్దుననగా వచ్చినాము, సాయంత్రం వరకు నేను ఇక్కడ వెయిట్ చేసిన ఏమరా అంటే సాయంత్రమే ఇక్కడ జనాలు అయితే వస్తారంట. సో అందుకోసం అని చెప్పి సాయంత్రం దాకా వెయిట్ చేసిన. అక్కడ అవతల సైడ్ చెట్లు ఉంటే చెట్టు కింద పడుకొని మేము ముగ్గురం కొంతసేపు అట్లా పని చేసినాము. కొంతసేపు చెట్టు కింద పడుకున్నాము, కొంతసేపు తిరిగినాము, మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళినాము, దుంకినాము, మళ్ళీ ఇప్పుడైతే వస్తున్నాను. సో ఇది మీకు ఈ చైనా పీపుల్ని చూపించాలని చెప్పేసి సాయంత్రం వరకు నేనైతే టైం ఇక్కడే స్పెండ్ చేసినాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సాయంత్రం అయిపోయింది కదా, ఎంతమంది ఉన్నారు చూడండి, ఒకరు ఇద్దరు కాదు, అందరూ వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. మనోడు ఎందుకు కండల వీరుడు ఫుల్ కండలు పెట్టుకునేసి తీసుకుంటున్నాడు, అంత దుప్పేసి అందరు నీళ్ళల్లో పూడుకుపోతున్నారు. బాగుంది. ఏదైతే మీకు బీచ్ చూపించాలనుకున్నానో ఈ బీచ్కి చాలామంది ఫుల్లీ క్రౌడెడ్ అనమాట. చూసినారా ఎంతమంది జనాలు ఉన్నారు, అందరూ వస్తున్నారు, నీళ్ళల్లో ఆడుకుంటున్నారు. దీనికి మీకు పైకి ఆడ వీళ్ళు సెక్యూరిటీ గార్డ్ చూడండి, వీళ్ళకైతే ఫుల్ సెక్యూరిటీ గార్డ్ ఉంది. సో ఎక్కడ పడితే అట్లా వెళ్ళనికి లేదు, కొన్ని ప్లేసెస్లో మాత్రమే వెళ్ళవుతుంది. మేము అట్ల పక్క ఈత కొడతా ఉంటే మాకైతే ఇక్కడి నుంచి అనౌన్స్ చేసినారు, అవతల పక్క మీరు ఈత కొట్టరాదు అని చెప్పి అనౌన్స్ చేసినారు. ఎందుకంటే అవతల పక్క అలలు ఎక్కువ వస్తూ ఉంది, మమ్మల్ని ఏమన్నా అయితే కాపాడడానికి అవతల పక్క మనుషులు ఎవరు లేరు, అందుకని చెప్పి అవతల పక్క ఈత కొట్టద్దు అన్నారు. సో మేమైతే యువతల పక్క వచ్చేసి మళ్ళీ ఇక్కడే ఈ ఏరియాలోనే ఈత కొట్టుకుంటూ ఉన్నాం ఇంతమంది జనాల లోపల. నా గోప్రోకి వాటర్ ప్రొటెక్షన్ అనేది నేను ఇంకా కొనుక్కోలేదు, తీసుకోలేదు, అందుకే మీకు నీటి లోపల ఉన్నప్పుడు నేను ఎలాంటి వీడియోలు పోస్ట్ చేయట్లేదు. కానీ బీచ్ అందాలు చూడడానికి చాలా బాగుంది, మంచిగా ముసలోళ్ళు, పశువులు, అమ్మాయిలు, అబ్బా నిండిపోయింది చైనా మొత్తం. కానీ ఇక్కడికి వచ్చేదానికే కష్టం, మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ఏదో ప్లాన్ చేసుకునేసి దొరికిందే మనిషి రా అని చెప్పేసి మిగతా ఇద్దరు కూడా ఓరి నాయన ఎక్కడికి వెళ్ళకరా, రేపు కూడా ఉండు అంటున్నారు. కానీ నేను రేపు వచ్చే వేరే చోటుకి వెళ్ళిపోవాలా, ట్రైన్ టికెట్ అయితే ఆల్రెడీ బుక్ చేసుకున్నాను, ట్రైన్ టికెట్ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను. చిన్నపిల్లలు చూడండి ఆనందంగా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఆ బామ్మ చూడండి, స్టిక్ ఒకటి తెచ్చుకునేసి బామ్మ ఫోటోలు తీసుకుంటా ఉంది, బాగుంది. వీళ్ళందరూ నన్ను వింతగా చూస్తున్నారు, ఏం చేస్తున్నావురా అని చెప్పేసి. పర్లేదు లేండి, అది నాకు అలవాటు అయిపోయింది. మేము నీళ్ళల్లో ఉన్న కూడా ఒక రకంగా మమ్మల్ని షట్లే విచిత్రంగా ఎవర్రా వీడు గ్రహాంతరవాసి అన్నట్టు విచిత్రంగా అయితే చూస్తున్నారు నన్ను. ఇప్పుడు కూడా చూడండి ఎంత అందరు ఎట్లా చూస్తున్నారు. ఇట్స్ ఓకే, అది ఏం పర్వాలేదు. కానీ బీచ్ వ్యూ అదంతా మాత్రం బ్రహ్మాండంగా అదిరిపోయింది, జనాలు, వాళ్ళ గోల బాగుందబ్బా. కానీ నాకు ఇప్పటికీ అర్థం కాలేదు వీళ్ళు డ్రోన్ నన్ను ఎగరేసేయడానికి ఎందుకు ఒప్పుకోలేదు అని చెప్పేసి. నైస్, చాలా పెద్ద బీచ్, వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటుంది బీచ్ అందాలు మాత్రం. మీకైతే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. బీచ్ అయితే నేను చూపించాలనుకున్నాను, ఫుల్లీ క్రౌడెడ్తో చూపించాను. ఎవరైనా చైనాకు వచ్చి బీచ్కి రావాలి అనుకుంటే సాయంత్రం టైంలో రండి, ఓ 3 గంటల పైన, 3 గంటలకు స్టార్ట్ అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది 3 గంటల పైన వచ్చేదానికి మంచిగా. దాని అప్పుడైతే క్రౌడెడ్, ఫుల్లీ క్రౌడ్ ఉంటారు. లేదు మాకు క్రౌడ్ లేకుండా ఉండాలి, ప్రశాంతంగా మేము టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక 10కి 11కి 12కి ఆ టైంకి రండి. మిట్ట మధ్యాహ్నం వచ్చినాక ఎండ కదా, ఒక్కరు కూడా ఉండరు. మీరు సాయంత్రం వస్తే ఫుల్ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు, మొత్తం జనాలే. ఇక్కడ ఏదైతే సెమీ న్యూడ్ ఎక్కువ న్యూడ్లో ఉండకూడదు, అది బ్యాన్ అన్నట్టు. ఇప్పుడు నేను ఏదైతే సెంజన్ జోన్లో ఉన్నానో ఈ సెంజన్ జోన్లో ఇవన్నీ బ్యాన్ అన్నట్టు. అందుకే అందరూ కొంచెం మంచిగా బట్టలు వేసుకొని లోపల దొంగుతున్నారు. ఇంత ముందుగా ఇద్దరు అమ్మాయిలు అయితే ఫోటోలు తీసుకుంటున్నారు భయ్య, తీసుకుంటూనే ఉన్నారు. దాదాపు 500-600 ఫోటోలు తీసుకుంటారు. అన్నీ తీసుకున్నా కూడా వీళ్ళకి మనశ్శాంతి లేదు. అవునండి, ఎవరు ఫోటోలు పిచ్చి వాళ్ళకి ముందే అమ్మాయిలు ఫోటోలు పిచ్చి ఫుల్గా ఉంటుంది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. చిన్న పాప కూడా ఆడుకుంటాం చూడండి, ఎంత క్యూట్గా ఉందో పాప అట్లా. కానీ వీళ్ళు చాలా క్యూట్ ఉన్నారు చెప్పాలంటే, అమ్మాయిలందరూ వీళ్ళు యానిమే కొంచెం ఇన్స్పైర్ అయిపోయి ఉంటారు, చాలా క్యూట్ ఉన్నారు. హాట్గా లేరు, నేను చెప్పకూడదు, కమెంట్ ఏం చేయట్లేదు, జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను. హాట్గా ఏం లేదు కానీ క్యూట్గా ఉన్నారు అమ్మాయిలందరూ ఇక్కడ, బాగా అందంగా ఏంది గుడ్ ఎట్ హార్ట్ అన్నట్టు. భాష ఒకటి రాలేదు కానీ ట్రాన్స్లేషన్స్ అవి ఇవి ఉంటే కొంచెం మేనేజ్ చేయొచ్చు. ఇది మీకు చెప్పాలనుకున్నది.
ఏదైతే నేను చెప్పాలనుకున్నాను నేనైతే చెప్పేసినాను. మీకైతే వ్లాగ్ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. హలో, హాయ్ హాయ్ ఇండియా, యా. సో పోలీసు వాళ్ళు ఇక్కడ హాయ్ చెప్తున్నారు నాకు, మామూలుగా ఉండదు. సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇట్లు మీ వంటర్ ప్రైన్ ఇక్కడ సైనింగ్ ఫ్రమ్ చైనా.